మోడీ ఎన్నికల ప్రకటనలు పక్కన పెట్టేసినట్టే 240 సీట్ల బీజేపీకి రావడం, ఎన్డీఏకి మొత్తం కలిపితే మెజార్టీ అయితే వచ్చింది కానీ ఆశించిన మెజార్టీ రాకపోవడంతో వెనక్కి తగ్గినట్టేనా? ఎందుకంటే ఈ విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గుర్తు చేసుకొచ్చారు. 100 రోజులలో చాలా చేద్దామనుకుంటున్నాను అంటూ పదే పదే ప్రతి బహిరంగ సభలో, ఎన్నికల బహిరంగ సభలో, రాబోయే ఇంతకాలం ఈ 2 టర్మ్లు అంటే 2-5 ఏళ్ళు కూడా ప్రభుత్వాన్ని స్థిరంగా, అదే దేశాన్ని స్థిరత్వం వైపుకి తీసుకొచ్చాం. ఇప్పుడు 3.0 మోడీ 3.0లో సంచలనాత్మకమైన చర్యలు 100 రోజుల్లో తీసుకుంటానని ప్రకటించినటువంటి మోడీ 3వసారి అధికారంలోకి వచ్చాక వక్ఫ్ చట్టం ఒక్కటి మాత్రమే తీసుకురాగలిగారు. అది కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి కమిటీకి వెళ్ళిపోయింది, సెలెక్ట్ కమిటీకి వెళ్ళిపోయింది, ఇంకా అది తేలలేదు. 100 రోజుల్లోపు చాలా చేస్తానన్నటువంటిది, ఏదీ చెయ్యలేకపోవడం అన్నటువంటిది సంపూర్ణ బలం రాకపోవడం వలన, లేకపోతే కనుక అది కేవలం ఎన్నికల ప్రచారమా అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది.